సీత ఇక్కడుందేమిటి? నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు చూద్దామని. అది పనసకాయ అరటిగల శ్రీమాల. సరే, పోలీస్ స్టేషన్ అంత మంది ఉండగా ఆ శ్రీ మహాలక్ష్మికి నువ్వే తయారవ్వాలా? ఎలా ఉంటుందోనే నెగబడిపోయావా? ఆ మగలు మరి సోకులతో సంబరపడిపోయావా? సీత, దాని ఇంట్లో అంతసేపు నీకే పని. నేను ఇంతకాలం నువ్వు అమాయకుడివి మంచివాడు అనుకున్నాను, కానీ నీకింత అమ్మాయిలు పిచ్చుంటుందని దేనికి పడితే దానికి తయారైపోతావని ఊహించలేకపోయాను. నువ్వు దాంతో లింక్ పెట్టుకున్నావంటే బొంగుల పాలవా? అవును. పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? అవును. మీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి, లోపలికి రండి రండి. ఏమండి ఏమండి, వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పదం ఇంకోటిందండి. పరవగడ ఫ్లూట్ లా ఉంది. మీరా? రండిరా రండి రండి, పైకి రండి. ఎరా, నీ ఊరకొక్కను కూడా వెంటేసుకొచ్చేసావా? రండి రండి. చాలే ఊరుకోండి, ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎరా, కూర్చోమంటే అలా పేకట్లా కూర్చుని పోటానా? లే, సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారు. రండి కూర్చోండి కూర్చోండి. ఎరా, మా నాయన బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురటగా. నువ్వు చెప్పరా, మా నాయన మందులు అవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందా? నువ్వు చెప్పరా, నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా. నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? మీరు కాఫీ తాగరుగా? పాలు. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్కొక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నెరుస్తుంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి. వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం, అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీర. కాఫీ తాగుతుండండి, నీ ఒక్క పొడి పట్టుకొస్తాను. ఆ పిల్ల అట్టగా బాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లలు పట్టుకుని నట్టు లూజు అంటావా? నీకే నట్లు. చేతకు అన్యాయం చేసేవో, మేవే పూనుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. భలే పట్టేసింది. ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలి. కాకుండా కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేచ్చాను, నీకెలా వచ్చింది? అదంటే నువ్వు ఎస్ఐ కీప్ ఇంటికి వెళితేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు, కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్య ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఏ భార్యాభర్తల మధ్య ఏ తతంగం. సీత, వీధిలో పడుకున్న నన్ను
ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న. నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు. తప్పు ఆచారా, నా మనసులో నీకు ఇప్పుడు 100కి 100 మార్కులు పడిపోయాయి. ఈరోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గొరింటా పెట్టింది. సక్కుబాయ్ అమ్మో, పిక్కి తమ్ముడు వచ్చాడు ఇప్పుడు ఎలాగా? మీకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడు ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు, ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది, దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటినా? అదే అజలం అవుతుంది. మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే, తీస్తాను. ఇయ్యలేమంటుంటే పందెం ఎత్తి వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? వస్తానే. అయ్య బాబాయ్, ఇదంతా నా స్పీడే కాదు, మేడ మీద అద్దుకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగ్ కొడతావు, అర్థం కాకుండాను. రెడీ? ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెఫనీ ఇల్లు. మంచి చెక్క, పిట్టపిట్టలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా గురుడు ఉన్నట్టున్నాడు? బెడ్డ వేద్దామా? బెడ్డ నువ్వుండు చెప్తా. అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ సార్, రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. అవన్నీ రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడు మడమించి అయితే చచ్చిపోయాడా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి విషయం రిపోర్ట్ చేయి. అలాగే సార్. ఏ ట్రైన్? 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ 7 రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉన్నారుగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఉంటావా? ఒంటరిగా ఉండగలవా? శ్రీశక్తి, ప్రదీప్ శక్తి, చిచి విడవండి. శ్రీరంజనయ్యం, ప్రసన్నయ్యం, శ్రీరంజనయ్యం. Ha ha ha!
నీళ్ళు చిలకరించు. అదేంటమ్మా చిలకరించమంటే పేడగల పదల్లెడు తలుతున్నావు. చిలకరించు చిలకరించు. అమ్మా ఇటురామా చూడమ్మా, అచ్చారాకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏం నువ్వు చేస్తున్న పని? దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా. నువ్వు కింద చిప్పాడు సిగ్గీదు వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాలా. ఉంది ఉంది. ఏంటి డా డా డైరు ఇక మొదలెట్టండి. ఏంటి వైద్యం? వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండో దశకుడో భవే. ఎవత్తవే నువ్వు తోలు బెల్టుచ్చు కొట్టారంటే తొక్క రేగపోద్ది. అబ్బో అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం దే 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 నా డబ్బులాగి చేయి బొడ్డెట్టు పోతా. షూ షూ